మా చాగళ్ళు గ్రామానికి స్వాగతం అండి మా చాగళ్ళు మొత్తాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను మా చాగళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి ఇది రాజమండ్రి కొవ్వూరు మరియు నిడదోలుకి దగ్గరలో ఉంది మా సబ్స్క్రైబర్లో కొంతమంది ఒంగోలు దగ్గర చాగలున అక్క కర్నూలు దగ్గర చాగలున అక్క అని అడుగుతారు మేబీ అక్కడ కూడా చాగళ్ళు అనే పేరుతో ఊర్లు ఉండొచ్చు ఇక మా ఊరి విశేషాలు ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తానండి మా చాగళ్ళు గ్రామంలో చాలా చెప్పుకోవలసిన ప్లేసెస్ అయితే ఉన్నాయండి చాలామందికి వాటి గురించి తెలిసే ఉంటుంది చక్కని పంట పొలాలతో పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది మా గ్రామంలో చాలా విశేషాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు అయితే షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను మా చాగళ్ళు మొత్తాన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి సో ఫస్ట్ మీరు మా ఛాగలు చూస్తున్నారు కదా సో టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే మేము సెంటర్లో ఉన్నామండి ఇది అంటే చాగళ్ళకి మెయిన్ సెంటర్ అనమాట చాగల్లో మెయిన్ సెంటర్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తారండి అక్కడ చూసుకుంటూ వస్తాము ఇప్పుడు మేము ఉన్నది మెయిన్ సెంటర్ అండి అంటే చౌరస్తా అంటారు కదా అలా అనమాట నాలుగు రోడ్లు ఉంటుంది సో ఇప్పుడు మేము ఎప్పుడు చాగల్లు వచ్చినా మెయిన్ సెంటర్లో దింపండి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దింపండి అంటే బస్సు కరెక్ట్గా ఇక్కడ ఆపేస్తారు ఈ సెంటర్లో మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అండి సో ఫస్ట్ అయితే మనము చెప్పుకోవాల్సింది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట మనము బస్ డ్రైవర్ని కానీ ఆటో డ్రైవర్ని కానీ లేదా ఎవరినైనా సరే చాగల్లు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళండి అంటే చక్కగా తీసుకొచ్చేస్తారు ఇది అంత మెయిన్ సెంటర్ అనమాట ఆంజనేయ స్వామి విగ్రహంకి పక్కనే మనకి పోతులూరు వీరబ్రహ్మం గారి టెంపుల్ అయితే ఉంటుందండి నేను ఫస్ట్ టైం ఇలాగ పోతులూరు వీరబ్రహ్మం గారికి టెంపుల్ ఉండడం అయితే చూసాను ఎక్కడ మనము వీరబ్రహ్మం గారి టెంపుల్ అయితే చూడం కదా కానీ మా చాగల్లో అయితే ఉన్నదండి ఇక మా చాగళ్ళు ఈ మెయిన్ సెంటర్లోనే మనకి వినాయకుడు గుడి సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం పూర్వం నుంచే ఉన్నారంటండి సర్పరూపంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్టార్టింగ్లో తాటాకుల పందిరిలో వేసి అప్పుడు పూజలు అయితే చేసేవారంట పద్దెనిమిది వందల సంవత్సరం తర్వాత నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిన్న పెంకుటిల్లు అయితే నిర్మాణం చేసి అందులో పూజలు అయితే చేసేవారంటండి తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చిన్నది అంటే చాగలు గ్రామస్తులందరూ ఆ ఆర్థిక సహకారంతో గర్భగుడి ముఖ ముఖమండపము మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవారి విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేశారంట అలా స్లో స్లోగా ఈ టెంపుల్ అయితే బాగా డెవలప్ అయ్యిందండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్తారు ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావట్లేదో వాళ్ళు ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చి మొక్కుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని ఒక నమ్మకం ఉంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి డిసెంబర్లో సెస్ట్ అయితే జరుగుతుంది కదండి ఆ సెస్ట్ అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారు మార్నింగ్ రెండు గంటల నుంచే మనకి భక్తులు అయితే లైన్లో నుంచి ఉంటారండి దర్శనానికి ఆ టైంలో చాలా కష్టమైతే అయిపోతుందనమాట అయిపోతుంది ఈ సుబ్రమణ్య ేశ్వర స్వామి గుడి ప్రాంగణంలోనే మనకి వినాయకుడి గుడి కూడా ఉందండి ఇప్పుడు వినాయక చవితి కాబట్టి ఇలా డెకరేషన్స్ అవి చేశారు ఇది చాగళ్ళు నెలటూరు వర్తక సంఘం వాళ్ళైతే వినాయక చవితిని టెన్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి సో ఇదిగోండి ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి అనమాట సో ఇది చాగళ్ళు మెయిన్ సెంటర్లో ఉన్న గుడులు అనమాట ఇక్కడ మనకి ప్లేస్ ఎంత కనిపిస్తుంది కదండి ఇక్కడ అయితే సంత అయితే జరుగుతుందంట ప్రజెంట్ అయితే ఇక్కడ సంత వేయట్లేదు ఆ సంతని వేరే ప్లేస్ కి అయితే మార్చారనమాట ఇక్కడ వివి వినాయక్ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి వాళ్ళ హౌస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ బావిలా కనిపిస్తుంది చూసారండి ఇక్కడైతే సంత జరిగేదంట ఇప్పుడు మేము చాగల్లు సెంటర్లో అంటే ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నామండి ఇక్కడ రామాలయం కనిపిస్తుంది అలా రామాలయం దాటుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు మన చాగల్లు తీర్థం చూపించాను కదండి రోడ్లో స్టాల్స్ ఉన్నాయనేసి ఆ రోడ్ అనమాట సో ఆ రోడ్లో అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి మరొక వినాయకుడు గుడి అయితే కనిపిస్తుంది అండి ఇది తెలగా వర్తక సంఘం అనమాట ఇక్కడ రెండు గుళ్ళు ఉన్నాయండి ఒకటి చాగళ్ళు నెలటూరు వర్తక సంఘం అలాగే తెలగా వర్తక సంఘం సో వీళ్ళింతా కలిసి చాగళ్ళులోని వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ఈ గుడి దగ్గర నిలబెట్టిన వినాయకుడి విగ్రహం అయితే అదేనండి ఇప్పుడు నైట్ నుంచి అయితే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మేము వెళ్ళే టైంకి అయితే పిల్లలంతా కలిసి కోలాటం డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట ప్రోగ్రామ్స్ అయితే టెన్ డేస్ చాలా బాగా జరుగుతాయి ఎవ్రీ ఇయర్ ఒక సెలబ్రిటీని అయితే ఖచ్చితంగా తీసుకొస్తారండి సో ఈ ఇయర్ అయితే యాంకర్ అనసూయ గారు అయితే వస్తున్నారనమాట అలాగే అయితే చాంగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి సో ఇక్కడ కూడా మనకి ఇలాగ గుళ్ళయితే ఉన్నాయి అనమాట ఈ గుడి దగ్గరే మనకి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయండి నేను స్టార్టింగ్లో ఒక వినాయకుడు గుడి చూపించాను అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా జరుగుతాయండి నేను వివి వినాయక్ గారి వాటర్ ప్లాంట్ అవి చూపించాను కదా సో ఇక్కడ వివి వినాయక్ గారి ఫాదర్ వాళ్ళ ఆడిటోరియం అయితే ఉంటుంది సో అదే ఆ ఆడిటోరియమే ఇదే అండి సో చూసారా శ్రీ గంట్రోతు కృష్ణారావు కల్చరల్ ఆడిటోరియం అని ఉంది కదా అంటే వివి వినాయక్ గారి ఫాదర్ అంటే అండి ఆ నేమ్ వాళ్ళ ఫాదర్ నేమ్ సో ఇక్కడైతే చాలా ప్రోగ్రామ్ జరుగుతాయి భరతనాట్యము కూచిపూడి మ్యూజికల్ నైట్స్ డ్యాన్స్ లాంటివి చాలా అయితే జరుగుతాయి అనమాట మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు శ్రీ రాజరాజేశ్వరి విద్యాలయాన్ని అక్క అని అడిగారండి సో ఇక్కడికైతే వచ్చేసాము అయితే స్కూల్ ఆ రోజు లోపలికి వెళ్ళడానికి లేదనమాట అండ్ స్కూల్ వాళ్ళు కూడా మన ఎలవ్ చేయరు కదా సో మన సబ్స్క్రైబర్ ఒక్కసారి ఆ స్కూల్ని అక్క అన్నారనేసి బయట నుంచి అయితే వీడియో అయితే తీసాను అండ్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ క్లాస్ ఇక్కడే చదువుకున్నారంటండి శ్రీ రాజరాజేశ్వరి విద్యాలయం సో ఇవన్నీ చూస్తూ మా హస్బెండ్ అయితే తన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా అయితే అయితే ఫీల్ అయ్యారనమాట ఇప్పుడు మా తోడుకోళ్ళ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే మొన్నటి వరకు చదివారు ఇప్పుడు అయితే స్కూల్ అయితే చేంజ్ అయ్యారండి సో ఎవరైతే మన సబ్స్క్రైబర్లు చాగళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ లో ఎన్ని తెలుసు అన్నది కింద అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట మా హస్బెండ్ ఇందులో కూడా చదువుకున్నారు క్లాస్ రూమ్ చివరిని బా పాత పడిపోయింది చూడు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని కూర్చోబెట్టి అప్పుడు చింతపెక్కలు ఉన్నాయి కదా అది ఒకటే గుర్తుంది పెద్ద గుర్తులేదు చింతపెక్కలు ఆ నేల మీద ఆరాసి చింతపెక్కలు పేర్పించారు నా చేత కాదు మరి నువ్వు సెకండ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్

ఇది కూడా అంటే ఇంకా ఏదో పనులు జరుగుతున్నాయి కదా మరి ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు పాపం నెక్స్ట్ మేము చాగల్లిలోని జెడ్పిహెచ్ హై స్కూల్కి అయితే వచ్చామండి ఇది కూడా గవర్నమెంట్ స్కూల్నే సో ఇది కూడా చూడ్డానికి లోపలికి వెళ్తున్నాము మీలో ఎవరైనా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నిజంగా గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్ అనిపిస్తుంది ఎంత ప్లే గ్రౌండ్ ఉందో చూసారా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అసలు ప్లే గ్రౌండ్ అన్నదే లేదు ఇరికించి ఇరికించి కూర్చోబెట్టేస్తున్నారు కొంచెం ప్లేస్ కూడా ఖాళీ లేకుండా ఇల్లులు కట్టేయడం అలా ఉంది బట్ ఇక్కడ చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా న్యూ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి కొత్త కొత్త క్లాస్ రూమ్స్ అవి కడుతున్నట్టు ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్ దగ్గరకైతే ఇప్పుడు మేము వచ్చామన్నమాట మా హస్బెండ్ ఇక్కడ సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అయితే ఇక్కడ చదువుకున్నారంటండి తర్వాత నుంచి ఆయన అప్పలరాజు గుడము అంటే గురుకుల పాఠశాలకు అయితే వెళ్ళిపోయారు మా ఆడపడుచు అయితే ఇక్కడే చదువుకుంది మొత్తము టెన్త్ క్లాస్ వరకును సో ఈ స్కూల్లో మనకి ఇక్కడ ఒక స్టేజ్ అయితే కనిపిస్తుంది చూసారా ఈ స్టేజ్ దగ్గర ఎవరైతే టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ అయితే ఇస్తారండి అలా మా ఆడపడుచు రిసీవ్ చేసుకున్నారు మా చిన్నత్త గారు వాళ్ళు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు వాళ్ళు నాకు ఆడబుల్సులు అవుతారు వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారనమాట ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఇప్పుడు జూనియర్ కాలేజ్ కూడా పెట్టారండి స్కూల్ చూసారా ఎంత ఖాళీగా పచ్చగా ఎంత అందంగా ఉందో అని స్కూల్స్ అంటే ఇలాగే ఉండాలి అని అనిపించింది ఇక నెక్స్ట్ ఇప్పుడు మేము చాగల్లులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చామండి మా ఆడపడి అయితే ఈ కాలేజీలోనే చదువుకుంది గోల్డ్ మెడల్ కూడా అచ్యవ్ చేశారనమాట సో ఈ కాలేజీ ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది స్టూడెంట్స్ ఉన్నారు సో బయట నుంచి వీడియో తీసుకుని అయితే వచ్చేసాము ఆ కాలేజ్ నుంచి మేము అలా నడుచు బండి మీద వస్తూ ఉంటే ఇక్కడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి వారి ఆలయం అయితే కనిపించింది ఈ టెంపుల్ నాకు ఎప్పుడూ స్పెషలే ఎందుకంటే మా పెళ్ళయి యానాళ్ళకి ఇంటికి వెళ్తాం కదండి హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టించి అప్పుడు ఇంటికి తీసుకెళ్లారనమాట ఈ టెంపుల్లో మనకి దసరా అన్నది చాలా బాగా జరుగుతుంది సో ఇంకక్కడ నుంచి మేమైతే ఇలా బైక్ పైన వచ్చేస్తున్నాము ఇప్పుడు చాగల్లులో అందరికీ బాగా తెలిసిన పేరు బాగా గుర్తొచ్చే పేరు చాగళ్ళు షుగర్ ఫ్యాక్టరీ ఇదిగోండి మేము ఇప్పుడు చాగళ్ళు షుగర్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము ఒకప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కలకలాడుతూ ఉండేదంట ఇప్పుడైతే ఈ షుగర్ ఫ్యాక్టరీని మూసేశారు కానీ ఒకప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఊరంతా చాలా హడావుడిగా సందడిగా ఉండేదంటండి అప్పట్లో అంటే షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ నుంచి రై రై మంది సైరన్లు వచ్చాయంటండి అలాగే ఎంప్లాయీస్ కాకి యూనిఫామ్స్ వేసుకుని హడావుడిగా సైకిల్ మీద వెళ్ళడం రోడ్ల మీద ఎడ్ల బండ్లు చెరుకులు తీసుకెళ్తూ ఉండడం ఒక్కోసారి చెరుకు కర్రలు కింద పడిపోవడము లేదా పిల్లలు లాక్కుని తినడం అలాగే షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మసితో బట్టలన్నీ మసిగా అయిపోవడము ఇలా ఎన్నో ఉండేయంట ఇప్పుడైతే అవన్నీ మిస్ అవుతున్నామని మా హస్బెండ్ చెప్తూ ఉంటారు మీలో ఎవరైనా చాగళ్ళు గురించి తెలిసిన వారు ఉంటే ఇవి మిస్ అవుతున్నారో లేదో కామెంట్ చేయండి నా పెళ్ళయ్యి నేను చాగలు రావడానికి ముందే ఈ షుగర్ ఫ్యాక్టరీ అయితే మూతపడిపోయిందండి ఎవరైనా మీది ఎక్కడమ్మ అత్తగారు అని అడిగితే చాగల్లో అంటే చాగళ్ళు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ మీ ఇల్లు అని అడుగుతారు అంత పాపులారిటీ ఉంది ఆ షుగర్ ఫ్యాక్టరీకి అయితే ఇలాంటి షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడం చాలా బాధ అనిపించింది ఈ షుగర్ ఫ్యాక్టరీ పైనే డిపెండ్ అయ్యి చాలా మంది ఫ్యామిలీస్ అయితే బ్రతికేవన్నమాట సో ఆ ఫ్యామిలీస్ అందరికీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇలాగా క్వార్టర్స్ అయితే కట్టించారండి ఇది షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ అనమాట ఇందులో చాలా మంది ఎంప్లాయీ బతికేవారు ఈ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఎంప్లాయీస్ అందరూ ఒక యూనియన్గా ఉండేవారండి అదొక ఊరు అదొక ప్రపంచంలాగా బ్రతికేవారంట అలాంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడము ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఆ క్వార్టర్స్ అట్లీస్ట్ అమౌంట్ కూడా పే చేయలేకపోతుందంట సో అందుకనేసి స్లో స్లోగా ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఆ క్వార్టర్స్ని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు కొంతమంది దీని మీద అభిమానంతో అలాగే బయటకు వెళ్ళి అద్దరిచ్చి ఉండలేక కొంతమంది అయితే అదే క్వార్టర్స్లో ఉండిపోతున్నారు అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు మెయింటైన్ చేసినంత బాగా ఇప్పుడు మెయింటైన్ చేయలేక ఎలా పడితే అలా వదిలేసారనమాట చుట్టూరు మొక్కలతో అసలు ఇల్లులే కనిపించకుండా మొక్కలు బాగా పెరిగిపోయినాయండి నిజంగా ఒకప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ కోసం మా హస్బెండ్ చెబుతూ ఇదొక ఊరు ఇదొక ప్రపంచం ఇదొక యూనిటీ లాగా ఉండేది అలాంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోవడం నిజంగా బాధాకరం అనేసి మా హస్బెండ్ చెప్తూ ఉంటే అయ్యో అని అనిపించింది అనమాట ఈ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ అయితే నాకు బాగా నచ్చిందండి చుట్టూరు చెట్లతో ఎంతో అందంగా ఉంది మరి మీలో ఎవరైనా మీ ఫాదర్ కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి ఆ డేస్ని మీరు మిస్ అవుతున్నారా లేదా కూడా చెప్పండి చూసారా ఇంకా మా హస్బెండ్ వేరే ప్లేసెస్ని తిప్పడానికి తీసుకువెళ్తున్నారు చుట్టూరు పొలాలతో ఎంతో పచ్చగా ఎంతో ఆహ్లాదంగా ఉంది నాకు పచ్చని చెట్లు పచ్చని పొలాలు చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందండి మీలో ఎవరికైనా ఇలా ఉంటుందా అన్నది కామెంట్ చేయండి మా చాగళ్ళు కొవ్వూరు వెళ్ళే రోడ్ సైడ్లో ఎన్నో అరి అరటి తోటలు అయితే ఉంటాయండి చూసారే అని అలాగే కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే వేసారనుకుంటా మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు మేము ఈ కాలువ దగ్గరకు వచ్చాము నిన్న నేను నత్తల గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి దువ్వాడ కాలువ అక్కడ నుంచి తీసుకొస్తాం నత్తలు అని చెప్పారు కదా ఆ కాలువ ఇదేనంటండి ఆ కాలువ అయితే మా హస్బెండ్ అన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు మేము మీనా నగరం వెళ్తున్నామండి వెళ్ళేదారిలో మాకైతే ఇక్కడ సారా ఫ్యాక్టరీ అయితే కనిపించింది షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ తయారు చేసేక వస్తుంది కదా వేస్ట్ దాంతో అయితే సారా అయితే తయారు చేస్తారండి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే మూతపడిపోయిందో అప్పుడే ఈ సారా ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది సారా అంటే తాగే సారా కాదే అండి స్పిరిట్ ఆల్కహాల్ అనమాట ఇక మీనా నగరంలో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది మీనా నగరం కూడా చూపించమని అడిగారు ఇది నేను బయట నుంచే తీసానండి బికాజ్ ఇలాంటివి నాకు ఎంకరేజ్ చేయడం ఇష్టం ఉండదు ప్రఖ్యాత భూత వైద్యులు ఎవరికైనా తెలిసి ఉంటే ఇది ఒక మెమొరీ గుర్తొస్తుందని పెట్టాను అనమాట దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీ ఉంది భూత వైద్యానికి బట్ నాకు అలాంటివి అయితే నమ్మకం లేదండి సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామండి ఇది మీనా నగరంలో క్వారీ అనమాట అంటే ఇక్కడ పెద్ద కొండలాంటి రాయి అయితే ఉండేదంటే అప్పట్లో ఇల్లు అవి కట్టుకోవడం కోసము ఈ రాయిని కొంచెం తవ్వుతూ తవ్వుతూ ఉండేవారంట అలా తవ్వగా తవ్వగా ఆ రాయి కాస్త కరిగిపోతూ కరిగిపోతూ పెద్ద సో దీనిని మీనా నగరం క్వారీ అంటారు ఇలా గొయ్యి అయిపోయిన దాన్ని ఇప్పుడు ఇచ్చారు కదండి సెంటు సెంటున్నారా అయితే ఇచ్చేసారనమాట అయితే ఇంత పెద్ద మన నార్మల్ రోడ్డు పూర్తి కూర్చుకోలేక చాలా మంది ఆ ఇళ్ల స్థలాల్ని కూడా వదిలేసుకున్నారు మా ఆడపడి కూడా ఇందులోనే ఇళ్ల స్థలం అయితే వచ్చిందండి అక్కడ ఎర్ర రాయి కనిపిస్తుంది చూసారా ఆ రాయిని బద్దలు కొట్టి కొట్టి ఇంత పెద్ద గొయ్యి అయితే చేశారనమాట ఇక్కడైతే ఒకళ్ళు ఇద్దరు అయితే ఇల్లులు కూడా కట్టుకున్నారండి ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది చూసారా ఆ చెరువులోకి కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి స్నానానికి ములికిపోయి చనిపోయేవారంట చాలా మంది పిల్లలు అందులో పడి చనిపోయారంటండి నాకైతే అవన్నీ మా హస్బెండ్ చెప్తుంటాయో అని అనిపించింది అనమాట సో ఆ రాయిని అలా తవ్వి తవ్వి ఇంత గొయ్యి చేశారు అయినా సరే ఇంక ఈ గొయ్యిలో కూడా కొంతమంది ఇల్లులు అయితే కట్టుకుంటూ వస్తున్నారండి గవర్నమెంట్ ఈ గొయ్యిని మొత్తాన్ని పూడ్చి ఇళ్ల స్థలాన్ని ఇచ్చుంటే బాగుండేది చాలామంది ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన తర్వాత ఇది పూడ్చుకోలేక ఇల్లు కట్టుకోవడం అయితే వదిలేసారనమాట నెక్స్ట్ ఇప్పుడు మేము ఇంద్రమ్మ కాలనీకి అయితే వచ్చామండి రెండు వేల నాలుగులో గవర్నమెంట్ ఇలాగా స్థలాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే కట్టుకున్నారో వాళ్ళే కట్టించారో మాకు అంత ఐడియా లేదు అప్పట్లో అయితే ఒకటి రెండు మూడు ఇల్లులు అలాగే ఉన్నాయంటండి కానీ ఇది ఇప్పుడు ఒక ఊరిలాగా డెవలప్ అయిపోయింది చాలా ఇల్లులు అయితే కట్టేసుకున్నారు ఒక చిన్న ఊరిలాగా అయితే తయారైంది నేను ఇది వీడియో షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నన్ను చూసారంటండి ఆ రోజు కామెంట్ పెట్టారు అక్క నువ్వు ఇందిరమ్మ కాలనీ నీకు వచ్చా కదా నేను నిన్ను చూసాను అనేసి కామెంట్ పెట్టారనమాట సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు హ్యాపీ అనిపిస్తుంది నేను ఇంత కష్టపడి వీడియో చూసి పెట్టాను కదా అట్లీస్ట్ మీకు యూజ్ అయ్యింది అన్నది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి చూసిన మనకి మీనా నగరం క్వారీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ అయితే మేము ధనలక్ష్మి అమ్మవారి ఆలయంకైతే వచ్చామండి నేను మా షాను ఐదో నెల ఆరో నెల ప్రెగ్నెన్సీ టైంలో ఈ గుడి దగ్గరికి అయితే వచ్చానండి మళ్ళీ ఇప్పుడైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ధనలక్ష్మి ఆలయం అండి ఈ గుడిలో కూడా పూజలు జాతర లాంటివి బాగా జరుగుతాయి అనేసి మా హస్బెండ్ అయితే చెప్పారనమాట ఈ గుడికి పక్కనే ఒక చిన్నది కళ్యాణ మండపం ఉంటుందండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది పెళ్ళయితే అప్పుడు నేను ఆ కళ్యాణ మండపానికి వచ్చాను అప్పుడు ఈ టెంపుల్ని అయితే చూశాను అనమాట ఇప్పటి వరకు మా చాగర్లలో గుళ్ళు షుగర్ ఫ్యాక్టరీ స్కూల్స్ కాలేజెస్ ఇవే చూశారు కదా మరి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలాగా ఇదిగోండి మా చాగర్లలో ఎంటర్టైన్మెంట్ అయితే ఇదే అంటే మా చాగర్లలో ఉన్న సినిమా థియేటర్స్ అనమాట ఇది వెంకట్రామా థియేటర్ అండి ఈ సినిమా థియేటర్లో మీరు ఏమేమి మూవీస్ చూసారో చెప్పండి అంటే ది బాహుబలి బిగినింగ్ అని ఒక మూవీ చెప్పారు ఇంకా ఏవో పాత సినిమాల పేర్లు కూడా చెప్పారండి మా ఆయన నెక్స్ట్ అయితే ఇంకొక థియేటర్ ఉందండి అది వివి వినాయక్ గారి థియేటరు అయితే మీకు వివి వినాయక్ గారి హౌస్ అయితే ఫస్ట్ చూపిస్తాను ఇది వివి వినాయక్ గారి హౌస్ అండి ఈయన వివి వినాయక్ గారి తమ్ముడు అంట వివి వినాయక్ గారు అయితే హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ వాళ్ళ బ్రదర్ అయితే ఇక్కడ అయితే ఉంటున్నారు వివి వినాయక్ గారి థియేటర్ అయితే ఇదండి వి మ్యాక్స్ వెంకటకృష్ణ అనమాట సో ఇందులో కూడా మనకి చాలా మూవీస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ ఏం మూవీ రన్ అవుతుందంటే మిస్సెస్ శెట్టి మిస్టర్ శెట్టి అని ఏదో మూవీ వచ్చింది కదా అనుష్క గారిది ఆ మూవీ అయితే ఇందులో రన్ అవుతుంది సో ఇప్పుడు మేము మళ్ళీ పచ్చటి పొలాల మధ్యలో నుంచి అలా వెళ్తున్నామండి ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా మా చాగల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఒక స్పెషాలిటీ అయితే ఉంది అది మీకు ఖచ్చితంగా చెప్తాను నా పెళ్ళయ్యాక అది ఒకే ఒక్కసారి జరిగింది మళ్ళీ మా షానమ్మ మనమ్మ బాగా పెద్ద పిల్లలు అవ్విన తర్వాత మళ్ళీ జరుగుతుందేమో సో అక్కడికైతే అది చూపించడానికి అయితే మా హస్బెండ్ నన్ను తీసుకెళ్తున్నారండి అదేనండి చాగళ్ళు గ్రామదేవత శ్రీ పాటమ్మ అమ్మవారి ఆలయం చూపించడానికి అయితే తీసుకొచ్చారన్నమాట ఒక్కో ఊరికి ఒక్కో గ్రామ దేవత ఉంటారు కదండీ సో మా చాగళ్ళు గ్రామ దేవత వచ్చేసి పాటమ్మ తల్లి అమ్మవారు అనమాట సో ఈ పాటమ్మ తల్లికి ఇది మెట్టినిల్లు అండి అలాగే పుట్టినిల్ అయితే మా చాగళ్ళు మా అత్తయ్య గారి ఇంటి పక్కనే ఉంది సో ఇదిగోండి అది పాత గుడి ఇప్పుడు మీరు చూసింది పాత గుడి ఈ పాటమ్మ అమ్మవారికి రీసెంట్గా అంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ టైంలో అయితే కొత్త గుడి అయితే కట్టారండి ఇదేనండి పాటమ్మ తల్లికి కొత్త గుడి మేము వీడియో షూటింగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాము గుళ్ళన్నీ మీకు పోయాను మళ్ళీ ఈవినింగ్ వచ్చామనుకోండి కెమెరా క్వాలిటీ అన్నది ఉండదు అనేసి ఈ టైంకి వచ్చాము అనుకోండి రెండు వేల పదహారులో కొత్తది నిర్మించారన్నమాట అమ్మవారికి అయితే ఈ పాటమ్మ తల్లికి అమ్మవారికి ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటంటే మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర గ్రామ దేవతకి ప్రతి సంవత్సరం చేసుకుంటాము కానీ ఈ పాటమ్మ అమ్మవారికి జాతర పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేస్తారు అంటే పుష్కరానికి ఒక్కసారి అయితే అమ్మవారికి జాతర అయితే చేస్తారన్నమాట నా పెళ్ళైన కొత్తలో అంటే నాకు పెళ్ళయ్యి మను పుట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలిసి మొదటి జాతర జరిగిందనమాట అప్పుడు మనుకి రెండో నెల పెళ్ళండి అప్పుడు జాతర జరిగింది ఇప్పుడు మా మన మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వస్తే కానీ రెండో జాతర అన్నది జరగదు సో ఈ అమ్మవారి విశేషం అదేనండి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చాగల్లులో జాతర అన్నది జరుగుతుంది ఆ పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జాతర జాతర జరిగినప్పుడు అది చాలా గ్రాండ్గా చేస్తారు పుట్టింటి ఆడబడుచు ఏ ఊర్లో ఉన్నా ఖచ్చితంగా పాటమ్మ జాతరకి ఇంటికి పిలిపించుకుంటారండి అలాగే తమ బంధువులందరినీ ఆ పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి సెలబ్రేట్ చేసుకుని జాతరకి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసుకుంటారు ప్రతి ఇంటిలో ఏదో పెళ్లి జరుగుతుంది అన్నట్టుగా టెంటలు అవి వేసుకుంటారు మేకల్ని కోళ్ళిల్ని బలిచ్చి చక్కగా ఈ జాతరనైతే సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే ఇంటికి వచ్చిన ప్రతి గెస్ట్కి బట్టలు పెట్టి వాళ్ళు అయితే పంపించుకుంటారండి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా జాతరనైతే పక్క గ్రాండ్గా అయితే చేసుకుంటారు అలాగే ఈ జాతర మా మనుకి రెండో నెల పిల్లప్పుడు వచ్చింది ఇప్పుడు నా మనుకి ఏళ్ళు వస్తే కానీ మళ్ళీ రాదు ఈ జాతర ఈ జాతర టైంలో అయితే రోడ్లు ఖాళీగా ఉండవు ఫుల్ బందోబస్తు ఉంటుంది పోలీసులతో రోడ్లంతా నిండుగా ఉంటాయనమాట కొన్ని కొన్ని రోడ్లు అయితే బ్లాక్ కూడా చేసేస్తారండి అంత హడావుడిగా ఈ చాగళ్ళు జాతర జరుగుతుంది నేను ఒక్కసారే చూసాను ఈ జాతరని మళ్ళీ రెండోసారి చూడాలంటే నా పిల్లలకి పన్నెండు పద్నాలుగు ఏళ్ళు వస్తే కానీ మళ్ళీ ఈ జాతర రాదు ఇది చాగళ్ళు యొక్క స్పెషాలిటీ ఇది ఖచ్చితంగా మీకు తెలియాలనేసి చెప్పాను అనమాట సో మీలో ఎవరికైనా ఈ పాఠం జాతర తెలిస్తే కామెంట్ చేయండి పాటమ్మ గుడికి పక్కనే మాకు ఒక చెరువు అయితే కనిపించిందండి మా హస్బెండ్ని ఈ చెరువు ఏంటనే అని అడిగాను అయితే అప్పుడు మా హస్బెండు ఇది మేకల చెరువు ఇది ధర్మగుండం చెరువు ఇది మాంసం చెరువు అని పేర్లు చెప్పారు ఈ చెరువు పేర్లు ఏంటండి ఎలా అని అడిగాను ఆయన అయితే పేర్లు ఎలా వచ్చాయో తెలియదు కానీ ఒకప్పుడు ఈ చెరువులన్నీ మంచినీటి చెరువులు అని చెప్పారు వేసకాలం వచ్చిందంటే ఊరిలో మంచినీళ్ళకి చాలా ప్రాబ్లం ఉండేదంటండి అప్పుడు ఊరికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గోదావరి అలాగే కాలువలు ఉన్నాయంట వేసవకాలం వస్తే కావిడాతో నీళ్లు మోసుకొచ్చి పది పైసలు చొప్పున నీళ్లు పోసేవారంటండి నిజంగా పది కిలోమీటర్ల దూరం నుంచి అంత బరువు నీళ్ళు మోసుకొచ్చి మళ్ళీ పది పైసలకే పోసేవారంటే వాళ్ళు చాలా గ్రేట్ కదా ఎంత కష్టపడేవాళ్ళు ఇప్పుడైతే మనకి ఇంటి నిండా ట్యాప్స్ ఉన్నాయి ఎక్కడ తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు వృధా చేసేస్తున్నామండి ఇందక్కడ మీకు పాటమ్మ తల్లి గుడి చూపించి అది మెట్టి నీళ్ళు అని చెప్పాను కదండి పుట్టి నీళ్ళు అయితే ఇదేనండి మా ఇంటి దగ్గరే సో ఇదే మా చాగళ్ళు విలేజ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా చాగళ్ళు అయితే పచ్చని పొలాలు చక్కని వరి పంటలు మామిడి తోటలు కొబ్బరి తోటలు అరటి తోటలతో చాలా అందంగా అయితే ఉంటుందండి మా హస్బెండ్ నాకు మా చాగళ్ళు గ్రామం మొత్తాన్ని చూపిస్తూ ఏవైతే విషయాలు నాతో అయితే చెప్పారో అవన్నీ నేను మీకు వీడియోలో అయితే చెప్పానండి నేను ఏమైనా మర్చిపోయినా లేదా నేను ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే కనుక మా చాగల్లో కింద అయితే కామెంట్ చేయండి అలాగే చాలామందికి చాగళ్ళు గురించి తెలీదు నాకు తెలిసినంత వరకు మాక్సిమం చాగల్ని కవర్ చేసి నా వీడియోస్ ద్వారా మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషను లేదా హ్యాపీనెస్ లాంటివి ఏమైనా కలిగితే కనుక ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి రేపటి నుంచి మనము మీకు ఇష్టమైన డైలీ వ్లాగ్స్తో మనీ సేవింగ్ టిప్స్తో ముందుకు వస్తాను అంతిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్